Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కమ్యూనిస్ట్ పార్టీలు అంటే పాత కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు జనం కోసం, పేదల కోసం పనిచేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దిగజారి రాజకీయ అవసరాల కోసం కంటే కూడా ఆర్థిక అవసరాల కోసం, సామాజిక అవసరాల కోసం దిగజారిపోయి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్రజెండాలు ఉన్న వ్యక్తులు పనిచేయటం ఎంత బాధాకరమైన విషయం. పేదల కోసం పనిచేయాల్సినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉచ్చం నీచం లేకుండా రోజుకో జెండా పంచన చేరి ఈ రకమైనటువంటి దిగజారి ప్రవర్తించడం కూడా ఎంత బాధాకరమైన విషయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎర్ర జెండా పాలసీని అమలు చేస్తుంటే కమ్యూనిస్ట్ పార్టీ భావజాలాన్ని, కమ్యూనిస్ట్ పార్టీల కోరికల్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరుస్తుంటే కనీసం పొగడక్కర్లా జగన్ గారి భుజం తట్టి శభాష్ మా కమ్యూనిస్ట్ ఆలోచనల్ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావని చెప్పని భుజం తట్టాల్సిన కమ్యూనిస్ట్ పార్టీలు దిగజారి పచ్చ చొక్కాల కోసం ఈ రకమైన హేయమైన మాటలు మాట్లాడటం, దిగజారి ఉత్తరాలు రాయటం, ఎవరో రాస్తే వీళ్ళు సంతకాలు పెడతాం ఏలు ముద్రయటం, మరి అంతే కదా, ఎవరో రాసిన ఉత్తరాల మీద వీళ్ళు సంతకాలు పెడతామంటే ఏలు ముద్రయటమే కదా, నిశానే కదా అది. ఇంత దిగజారి ప్రవర్తించటం ఎంత నిజంగా పదవుల కోసం కాక జనం కోసం బతికిన కమ్యూనిస్ట్ పార్టీని చూశాం. కానీ ఇవాళ జనాన్ని వదిలి రాజకీయం కోసం, ఆర్థిక అవసరాల కోసం బతుకుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీని చూడటం చాలా బాధాకరమైన విషయం. పేద ప్రజల కోసం పాటుపడాల్సినటువంటి, ఆలోచన చేయాల్సినటువంటి, బతకాల్సినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రకంగా ఉంటాం. ప్రత్యేకించి ఒక పార్టీ అయితే నమో ఆయన ఇక నారాయణ గారు, నారాయణ గారు రామకృష్ణ గారు ఏముంది పాపం, రామకృష్ణ గారు మనం ఏం చేయలేమంటే అది బాధపడే విషయం. అంత నారాయణ గారు చేతిలో రిమోట్ ఉంటుంది, రామకృష్ణ గారు నడుస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనం అంటే అట్లాగా ఏం చేస్తాం, పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీ పరిస్థితి అట్లా అయిపోయింది. టాకింగ్ డాల్ ఉంటుంది కదా, టాకింగ్ డాల్ అంటే ఆయన కోట్ వేసుకుని బొమ్మ పెట్టుకుని ఉంటాడు, ఆ బొమ్మ ఏది మాట్లాడుతుందంటే ఈ గొంతులో ఏది వస్తే ఆ బొమ్మలోంచి గొంతులోంచి ఏదో వస్తుంది. కాబట్టి దాని గురించి విచారించడం తప్పితే చేయగలిగాను. రామకృష్ణ గారు నాకు మంచి స్నేహితుడు, మిత్రుడు, మేమిద్దరం కలిసి భూపోరాటం చేశాం, దగ్గర నుంచి చూశాను. కాబట్టి ఏం చేయలేని పరిస్థితి మనం ఇవాళ ఆయన నారాయణ గారి చేతిలో ఆ రకంగా తయారైపోయిన పరిస్థితులు ఉన్నాయి. అది ఎక్కడే కాకుండా ఇవాళ డబ్బులు ఎక్కువ ఇవ్వండి, మీరు ఇచ్చే 1000 రూపాయలు చాలదు, ఇలాంటి మాటలను కూడా కట్టిపెట్టమని చెప్పని, ఉచితంగా బియ్యం ఇవ్వటం జరిగింది. మరొకసారి ఏప్రిల్ 15వ తారీఖున మరొకసారి బియ్యం ఇవ్వటం జరుగుతుంది, కేజీ కందిపప్పు ఇవ్వటం జరిగింది. అంటే ప్రజలకి ఈ ఆపత్కాలంలో, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రత్యేకించి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేదవారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఇతోదిక్కంగా వారికి ఈ డబ్బులో లేకపోతే ఈ ఇచ్చే బియ్యమో ఈ కందిపప్పో వారి జీవితాలను ఉద్ధరిస్తాయని కాదు, లేదా వారికి వచ్చినటువంటి ఆర్థిక కష్టాన్ని, ఇబ్బందిని అధిగమిస్తాయని కాదు, కానీ ఇతోదిక్కంగా చంద్రుడికో నూలిపోకంటాం కదా సామెతగా, వారి కష్టంలో మేము ఉన్నాం, మీ ప్రభుత్వం ఉంది, జగన్ గారు మీ వెనకాల ఉన్నాడు, మీతో ఉన్నాడనే ధైర్యాన్ని చెప్పడం కోసం ఇవ్వటం జరిగింది. అలాగే ఎక్కడెక్కడైతే ప్రజలకి అసౌకర్యాలు కలగకుండా రెడ్ జోన్ ఏర్పాటు చేసిన చోట పాలు, కాయగూరలు మొత్తం అంతా కూడా వారి ఇంటికే ఏర్పాటు చేసేదానికి, ఇంటి ముంగిట్లోకే పాలు, కూరగాయల్ని ప్రభుత్వమే వాహనాలను ఏర్పాటు చేసి అమ్మిచ్చేదానికి, అలాగే కిరాణా సరుకులు కానీ మందులు కానీ ఫోన్ చేస్తే ఈ రెడ్ జోన్ ఏరియాలన్నిటి కూడా కిరాణా సరుకులు, మందులు ఇంటి ముంగిట్లోకి చేరవేసేదానికి కూడా ఇంత సర్వీస్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, కరోనా కట్టడి కోసం ఇంత అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని భుజం తట్టాల్సింది. పోయి నువ్వు భుజం తట్టక్కర్లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోస్థైర్యాన్ని, ఉద్యోగుల యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయకుండా మీరు బెదవ హాయిగా
హైదరాబాద్ లో పరాయ రాష్ట్రంలో మీ భార్య పిల్లల మనవడితో హ్యాపీగా ఆనందించండి. ఏదో తెలుగులోనో ఇంగ్లీష్లోనో ఇంగ్లీషు తెలుగు కలిపినటువంటి పాఠాలు చెప్తున్నారు. మాకన్నీ మాకు ఇంకో బాధ అంటే ఇంకోటి పాపం అయ్యో పాపం అనిపించేది ఏంటంటే, మీ ఇంగ్లీషు మనవడికి దయచేసి నేర్పితే ఆయన ఏమైపోతాడని మాకు కూడా జాలేస్తుంది. కాబట్టి మీకు మీరు ఇంట్లో ఉండి మీ మనవణ్ణి చెడగొట్టే పని చేయకుండా ఉంటే బాగుంటుంది. అలా వాళ్ళ అమ్మగారు ఉంది, ఆవిడకి అప్పచెప్పేయండి జాగ్రత్తగా. ఆవిడ జాగ్రత్తగా చదువు చెప్పి మంచి చదువు ఆవిడే.